ఒక వివాహిత స్త్రీ అయినప్పటికీ కూడా రాధ పరపురుషుణ్ణి ప్రేమించింది. ఇది పాపం, అపరాధం కూడా. ఇప్పుడు ఆ అపరాధానికి శిక్షనే నేను రాధకు విధిస్తున్నాను. అయితే ఈ శిక్ష. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. కన్నయ్య ఏమో తన బదులుగా విందుకి నన్ను ముఖ్య అతిథిగా వెళ్ళమని చాలా సులువుగా చెప్పాడు. అయినా తన బదులుగా వెళ్తే ఏం బాగుంటుంది? అందరూ కన్నయ్య కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు, కానీ నా కోసం కాదు కదా. కానీ ఎందుకు కన్నయ్య నన్ను పదే పదే ఇలాంటి సంకట స్థితిలో ఇరికిస్తుంటాడో ఏమిటో. అరే ద్రౌపది, తమరు ఇక్కడ? అవును, విందుకంతా సిద్ధమైంది. అందుకే నేను మిమ్మల్ని, అలాగే మా ముఖ్య అతిథి కృష్ణుణ్ణి పిలవడానికి వచ్చాను. శ్రీకృష్ణుడెక్కడా? తను తనిక్కడ లేడు. తను పాంచాలంలో ఎవరినో కలవడానికి వెళ్ళాడు. పాంచాలంలో ఎవరినో కలవడానికి వెళ్ళారా? ఎవరిని కలవడానికి వెళ్ళారు? పాంచాలంలో అంత గొప్ప వ్యక్తి ఎవరు? వారి కోసం శ్రీకృష్ణుడు మా విందు భోజనం ఆహ్వానాన్నే కాదనడానికి? ఆ విషయం నాకు తెలియదు, కానీ విందు భోజనానికి తనకి బదులుగా ముఖ్య అతిథిగా నన్ను వెళ్ళమని చెప్పి నాకు చెప్పి వెళ్ళిపోయాడు. తన బదులు నేనుండాలంట. శ్రీకృష్ణుడు నాకు మిత్రుడు, తమరు వారికి అన్నగారు. అంటే తమరు నాకు కూడా అన్నగారే కదా. తమరే మా విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మారితే నేనెంతో సంతోషిస్తాను. ముందు కృష్ణుడినైతే రానివ్వు చెప్తాను. పదండి, అందరూ ఎదురు చూస్తున్నారు. ఇలా చూడు ద్రౌపది, నేను కన్నయ్యకి అన్నని నీ మేలు కోరేవాడిని కనుక నీకు ఒక సలహా చెప్తాను విను. నిజం చెప్పాలంటే కన్నయ్యతో అసలు స్నేహం అనేది చేయకూడదు. చూసావుగా, మాటలతో మాయ చేయడం, పరిస్థితుల్ని మార్చేయడం, సగం విషయం చెప్పి పారిపోవడం, కఠిన పరిస్థితుల్లో తనకి బదులుగా తన వారిని ముందుకి తోసేయడం, ఇవన్నీ కన్నయ్యతో స్నేహం చేయడంలోని ముఖ్యమైన అంశాలన్నమాట. సరేనా? నువ్వు వీటన్నిటికీ సిద్ధమైతే నిస్సందేహంగా స్నేహం చేయొచ్చు అతనితో. అంత సిద్ధమేనా? ఎందుకు నాకు తెలియదు, కానీ నాకు వ్యతిరేకంగా మా సోదరుడు ద్రౌపది చెవులు కొరుకుతున్నట్టుగా అనిపిస్తుంది. లేదు లేదు, ఇది నా అలవాటు కాదు. నేను కేవలం నిజమే చెప్తాను. నిజమా? అదే నువ్వు విందుకి రావడం లేదనే విషయం చూసావా, మళ్ళీ మొదలుపెట్టాడు. ఇలాగే సతాయిస్తూ ఉంటాడు. నేను వెళ్ళిన పని త్వరగా పూర్తి కావడంతో తిరిగి వచ్చేశాను. అంతేకాదు, ఎవరో నన్ను ఇక్కడ తలుచుకుంటున్నారు. తమరికి ఎలా తెలిసింది నేను తమరిని తలుచుకున్నానని? నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకున్నా అది నాకు అర్థమైపోతుంది. అప్పుడు నేను తప్పకుండా వస్తాను ద్రౌపది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, అవసరం అయినప్పుడు మాత్రమే నన్ను తలుచుకోవాలి. అలాగే, కానీ ముందు ఈ విషయం చెప్పండి, అర్ధాంతరంగా ఎక్కడికి వెళ్లారు? నాకైతే తమరు ఇక్కడికి మా కోసం వచ్చారనుకున్నాం. తమరి కోసం విందు భోజనం కూడా ఏర్పాటు చేశాం. కానీ తమరేమో ఏదో మహత్తరమైన కార్యానికి వెళ్ళినట్టున్నారు. అవును, నిజానికి మహత్తరమైన కార్యార్థమే వెళ్ళాను. నిజానికి మీకు ఇది చెప్పడం సరికాదు, కానీ నేను వెళ్ళింది మీ పని మీదే ద్రౌపది. నా పనా? మీ మనసులో ఇంకా ప్రశ్నలున్నాయా? కొంతసేపు తనను వదిలేసే. కానీ ఉత్సాహం చాలా విలువైనది కనుక దాన్ని అలానే దాచి ఉంచుకోవాలి. సరే, ఇప్పటికి వదిలేద్దాం. ఇక పదండి విందు భోజనం కోసం. తప్పకుండా. ఏమైంది? ఏం లేదు, మీరు సోదరుని తీసుకుని వెళ్ళండి, నేను కాసేపట్లో వస్తాను. త్వరగా వచ్చేయండి. తప్పకుండా. ఒక వివాహిత స్త్రీ అయినప్పటికీ కూడా రాధ పరపురుషుణ్ణి ప్రేమించింది. ఇది పాపం, అపరాధం కూడా.
ఇప్పుడు ఆ అపరాధానికి శిక్షనే నేను రాధకు విధిస్తున్నాను. అయితే ఈ శిక్షను నేను బర్సానా అధ్యక్షుడిగా కాదు, రాధకి భర్తగా విధిస్తున్నాను. ప్రస్తుతం మనమందరం పురుషోత్తముడైన శ్రీరాముడి ఆలయంలో ఉన్నాము. రాధకు వేసే శిక్ష కూడా అదే. తను నేటి నుండి శ్రీరామచంద్రుణ్ణి సేవించుకోవాలి. నేటి నుండి రాధ ఒక సేవకిలాగా తన జీవితాన్ని గడపాలి. కేవలం సాత్విక భోజనాన్ని మాత్రమే స్వీకరించాలి. ఎటువంటి అలంకరణలు అలాగే ఆభరణాలు తను ధరించకూడదు. కేవలం రాముడి పేరును మాత్రమే తలవాలి. రామనామం జపించుకుంటూ శాశ్వతంగా ఆ కృష్ణుడి పేరు ఎప్పటికీ తలవకుండా పూర్తిగా మర్చిపోవాలి. నేను ఆ శ్రీరాముణ్ణి కోరుకున్నది ఒక్కటే, మా రాధ చేసిన తప్పుని మన్నించమని, తన అపవిత్రమైన మనస్సుని పవిత్రం చెయ్యమని, తనలో అనుచితమైన ప్రేమను కాకుండా పవిత్ర ప్రేమను జాగృతం చెయ్యమని. అలాగే రాధకు మా ఇంట్లో ఎటువంటి స్థానం ఇవ్వదలుచుకోలేదు. తను కేవలం గోశాలలో మాత్రమే ఉండాలి. ఇక నుంచి ఆ గోశాలే తన పవిత్ర ఆలయం, అదే తన లక్ష్మణ రేఖ కూడా. రామాలయమే తనకి కార్యస్థానం. ఈ రెండు ప్రదేశాల్లో తప్ప రాధ ఎప్పుడైనా ఎక్కడైనా సరే కనిపించినట్లయితే గనుక ఆ రోజంతా అన్నపానాలు లేకుండా గడపాల్సి ఉంటుంది. ఇదే నేను రాధకి విధిస్తున్న శిక్ష. ఇది బర్సానా వారికి మంచిదనిపిస్తే నేను ఈ శిక్ష అనుభవిస్తాను. అద్భుతం, అధ్యక్షుడిగా నీ కర్తవ్యాన్ని బాగా నిర్వర్తించావు. రాధ ఈ శిక్ష అనుభవిస్తే తనకు తప్పకుండా మార్పు వస్తుంది, నాకు నమ్మకం ఉంది. పరమ పవిత్రమైన ఆ పవిత్రతని మించిన దాన్ని పవిత్రంగా మార్చాలని చూస్తున్నారా మీరు? అధర్మానికి కాలం కలిసి వస్తుంది. రాధకి ఎదురైన ఈ పరీక్ష కృష్ణ ప్రేమను హృదయంలో స్థిరపరచడమే కాదు, యావత్ ప్రపంచంలోనూ స్థిరపరిచే ఈ ప్రయత్నంలో రాధ తప్పకుండా విజయాన్ని సాధించగలదు. జై శ్రీరామ్. జై శ్రీ రాధ. ఎదురుగానేమో ఇన్ని పదార్థాలున్నాయి, కానీ తినడానికి మాత్రం లేదు. ఈ కన్నయ్య అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో. రండి మిత్రమా, కూర్చోండి. ఈరోజు నేను స్వయంగా నా చేతులతో తమరికి ఆహారం వడ్డిస్తాను. అయినా నువ్వు ఇంత కష్టపడాల్సిన పనే ఉంది ద్రౌపది, వీళ్ళందరూ సోదరా. వడ్డించినవండి, నన్ను మిత్రుడు అన్నాక ఆ మాత్రం కష్టపడక తప్పదు కదా. తమరైతే కూర్చోండి. ఇక్కడ పెట్టు. చాలు ద్రౌపది, చాలు. ఇప్పటికే చాలా ఎక్కువగా పెట్టావు. నేను తమన్ని స్నేహితుడిగా భావించి ప్రేమగా ఏం వడ్డించినా సరే తమరు కాదనకూడదు. అయ్యో, నేను మర్చిపోయాను. మీరిద్దరు ఫోన్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎవరున్నారు అక్కడ? ఎంత ముచ్చటైందో కదా ద్రౌపది కూడా. నిజంగా ఇంతటి మంచి అమ్మాయికి ఎంతో గొప్ప వరుడే ఖచ్చితంగా వస్తాడు. ఇంతకీ కన్నయ్య, నువ్వు ఏ కార్యార్థివై వెళ్ళావో ఆ కార్యం పూర్తయిందా? వస్తున్నారు కదా పాండవులు స్వయంవరానికి. రాక తప్పదు సోదరా. నేను అర్జునుడికి చెప్పొచ్చాను ఇక్కడ విలువిద్యలో అన్నిటికంటే కఠినమైన, అన్నిటికంటే భవ్యమైన పోటీ జరగబోతుందని. ఇక అర్జునుడు లాంటి ధనుర్ధారి ఇలాంటి అవకాశాన్ని చేజిక్కించుకోకుండా ఎలా ఉంటాడు? తను వస్తాడు, వారందరినీ కూడా తీసుకొస్తాడు. ఏది ఇంకొకసారి చెప్పు నువ్వు. విలువిద్యలోనా? నీకు తెలియందే ఉంది కన్నయ్య, ద్రుపద మహారాజుకి మల్ల యుద్ధం అంటే ఎంతో ఇష్టం. పైగా తను కూడా మహావీర మల్లుడు కదా, మరి తను
ఈ విలువిద్యలో పోటీని ఎందుకు ఏర్పాటు చేస్తాడు చెప్పు? వారు తన పుత్రిక వివాహం జరిపించాలనుకుంటే వరుడి ఎంపిక పోటీల ద్వారా జరపాలి అని అనుకుంటే పోటీ మల్లయుద్ధంలో జరగాలి కదా, అది యావత్ ప్రపంచానికి తెలుసు కదా. మరి నువ్వు మాత్రం? నా కోరిక అదే సోదరా, అందరూ మీలాగే అనుకోవాలని. అప్పుడే ఒక వ్యక్తి ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడు. తనిక్కడికి రావటం చాలా ముఖ్యం సోదరా. ఇక్కడ మల్లయుద్ధ పోటీలే జరుగుతాయని అందరినీ అనుకోనివ్వండి సోదరా, ఇప్పుడది చాలా అవసరం. ఏదేదో చెప్తూ ఉంటావేంటి కన్నయ్య, అంత గొప్ప వ్యక్తి ఎవరున్నారు? కేవలం మల్లయుద్ధం కోసం మాత్రమే ఎందుకు వస్తారు చెప్పు? అతడే తన అహంకారానికి పరిధులు లేవు. అతడికి ఓడిపోవటం ఏమాత్రమూ నచ్చదు. అతని తండ్రి తన పుత్ర వ్యామోహంలో ఎంతగా అందుడైపోయాడంటే అతడి భద్రత కోసమై అతన్ని మల్లయుద్ధంలో తప్ప మరే యుద్ధంలోనూ పాలు పంచుకొనివ్వలేదు. మన ఈ ఆటలన్నీ కూడా ఆ పుత్రుడి కోసమే, అలానే ఆ తండ్రి కోసమే. ఏ తండ్రి అయితే పుత్ర వ్యామోహం అనే అంధకారంలో మునిగిపోయి ఉన్నాడో అతన్ని రప్పించడం అత్యవసరం, అతన్ని మార్చడం కూడా అత్యవసరం. ఎందుకంటే తనని సరైన సమయంలో మార్చని పక్షంలో ఎంతో దారుణ పరిణామాలు తప్పవు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం, సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు, సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి, సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, జై శ్రీకృష్ణ.